ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తారు చెప్పండి గైస్ మన రిటర్న్ చేసి చూడడానికి తీసుకో లోపలికి తింటాయి తీసుకో వాటర్ కూడా చూడండి ఒకసారి దగ్గరే మొత్తం ఆపేసి ఏం చేస్తున్నాయి చూడండి ఇవి లే ఇన్స్కిన్ కామెంట్ సెక్షన్ లో కనీసం ఒక 100 కామెంట్స్ అన్న రావాలా రిటర్న్ చేసని నీ పని అయిపోతుందా ఆ బానెట్ లెఫ్ట్ చేసుకో దీని రౌండ్ ఒకటి चूँ वाटर फ्लो चूँ अब फोटोशूट अंत एक्सपेक्ट इतना इकड़ वाटर फ्लो उ मेमकना इतना वाटर फ्लो उ चाल मंदिर चापल पड़ता फ्रेंड्स वाल लास्ट टाइम इक फिशिंग से अंदर ना फिशिंग ब्लागर अंत लास्ट टाइम फिशिंग ब्लाग इकड़े वैसे मत मैं चापल पड़ता है सो इस मैं चापल पड़दा एंटे अनफॉर्चुनेटली मतलब इंत वाटर फ्लो मैं एक्सपेक्ट इतना वाटर फ्लो उ सो కొంచెం ముందుకెళ్ళే చూస్తున్నాము వీలైతే ఇక్కడ ఫిషింగ్ చేస్తాం లేకపోతే ఇక్కడ మా దగ్గరలో ఒక ఎదిలాబాద్ అని ఉంటదన్నమాట సో అక్కడికైతే ఎల్లి చేస్తాము అక్కడ కూడా మంచిగానే ఉందంట వాటర్ అవన్నీ వచ్చేసి మొత్తము పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయని అన్నారు సో చూద్దాము అండ్ ఈరోజు అయితే మంచిగా వట్టి ఈరోజు నిండికొయ చేప ముక్కేసుకొని అయితే కూర అయితే తినాలన్నమాట చూద్దాం ఎట్లయితే మస్తు మంది అయితే వచ్చారన్నమాట ఫిషింగ్ చేయడానికి చాలా మంది ఫిషింగ్ చేస్తారు కూడా చూద్దాం ఎట్లయితేదో वाटर फ्लो चूँसारी One hour later. Guys, finally ఇంటికైతే వచ్చేసామన్నమాట చాపల లేవు ఏం లేవు అమ్మ పిచ్చి లేచిపోయింది అసలు घोरम असला चुप्तना कदा फिशिंग असल इंकना बाबू अन्ट मोतम अब फुल वाटर फ्लो अंत मोतम फुल वर्ष असला वेरे लेवल अच्छी माला मेम इदिलाबाद इदिलाबाद सेम पैस्थि सो इंक अद्ता कवरअप एंकं सेम मोतम अंत लाइक मोतम वाटर फ्लो लागा सो इक मोतम इंकना अम लेकें सो इंकन इंकी अंड गैंग चूँगी मिनी बिल्ली अभी जीवा सो गैंग रांगाने अटैक चेसिंदन सो इपड़ैते बैठक डीमार्ट की एंदुकंटे ना पीनट बटर अयिते सो पीनट बटर तेच्चुकोवाली नेनु वेरे ब्रांड यूज चेस्तुन्नानु कानी आ ब्रांड नाकैते पड़तलेदु अंटे ऐ मीन तिंटुंटे पोतलेदु एंदुकंटे నాకు అది కొంచెం బాగా ఆయిలీగా అనిపిస్తుందన్నమాట సో దాని వల్ల నేను నా పాత బ్రాండ్ తీసుకుంటున్నాను కిసాన్ బ్రాండ్ అని ఉంటది సో కిసాన్ పీనట్ బటర్ సో అదైతే తెచ్చుకోవాలి ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి తెచ్చుకోవడానికి సో మనం అయితే ఫస్ట్ బండి బయటికి తీసిన తర్వాతల డిమార్ట్ కెళ్ళేసి అయితే మాట్లాడుకుందాం ఓయ్ అమ్మ ఫస్ట్ టైం డిమార్ట్ల రష్ యూష్ భయపడ్డాను అమ్మ ఎంత పెద్ద లైన్ తెలుసా ఘోరమైన లైన్ అండ్ అలానే ఫాస్ట్ కౌంటర్ కూడా లేదు सो ने इंटरन माटड़ते इदा असल फस्ट टाइम डीमार्ट के बैठक चूड़ाने रश अंत विषय हनुमान मैं बैक स्टार्ट गम्मन इंटेल जिम के लेट जिम के टाइम आलरे पीनट बटर उन्मा डीमार्ट के चूँ गेट दें मोतम आपे चूँ ले इंस्पेक्षन नैन एमकोचनाकाले चूँ कल के लेग्रा गेट दीयन ये मनुरा ले आलरे स्टार्ट इंस्पेक्षन एम तस्कोच तीन एम कथ सो फस्ट टाइम डीमार्ट अंत रश चूसान रश चूस दब की मैं फ्यूचर एगरी अर्थमईपैं नेकने रूम वस्तु आ रे वस्तु की नैन गंट के लाइन में निबड़ा इंका तस्कोट रेको आलरे पीनट बटर का पीनट बटर ना तिंटे वेरेला टेस्ट वस्तु सो नैन मारदा का लाइट रोज की एम करती अंड इपड़ ब्रउन ब्रेड इधी ब्रउन ब्रेड को रोस्टेको दींट पीनट बटर रासको अट्टाई वो दींट वेसको तीन जिम के अवाल नईट पूट हो जिम के मार्न लेसा मन दर
11 10 అయితది అన్నమాట. సో దానివల్ల నేను ఇంకా ఈవినింగ్ షిఫ్ట్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. సో మెల్లమెల్లగా ఇన్హాబిచువేటెడ్ చేసుకుంటున్నాను. వెళ్ళాలి 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 ఖచ్చితంగా వెళ్ళాలి 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 అని. కానీ బాడీ ఏమో వద్దు ఈరోజు కూర్చో వద్దు ఈరోజు కూర్చో అంటుంది. కానీ లోపల బాడీ ఒకటి చెప్తుంటే బ్రెయిన్ ఒకటి చెప్తుంది కదా మంచి వెళ్ళాలా చూసుకో మంచి ఫిట్ ఉండాలా అనేది. సో ఇంకొక గుడ్ న్యూస్ ఏం తెలుసా, మన ఛానల్కి మన 310 జిఎస్ మీ అందరికీ గుర్తుండొచ్చు, మన బిఎండబ్ల్యూ 310 జిఎస్ అయిరా. సో మన 310 జిఎస్ ఈస్ కమింగ్ బ్యాక్ గైస్. అన్న వాళ్ళు ట్రిప్లో ఉన్నారంట. సో నేను నైట్ మాట్లాడుండే అన్న వాళ్ళ ట్రిప్ నుంచి రాగానే మన 310 జిఎస్ మన ఛానల్లోకి మళ్ళీ రాబోతుంది అనమాట, మన దగ్గర ఉండబోతుంది కొన్ని డేస్. సో ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తారు చెప్పండి గైస్ మన 310 జిఎస్ చూడడానికి. నేనైతే చాలా అంటే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. నిన్న అన్న మాట్లాడినాను మొత్తం మాట్లాడేసి ఇట్లా అన్న అని చెప్పినాను. నాకు బైక్ కావాలన్న ట్రిప్ వేయడానికి ఇట్లా ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాను అంటే అన్న అన్నాడు. నేను ఇప్పుడు ట్రిప్లో ఉన్నాను. సో ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే మీకు బైక్ ప్రొవైడ్ చేస్తానని చెప్పిండు. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సూన్ అంటే లైక్ ఒక 2-3 డేస్లో మీకు బైక్ అయితే చూడడానికి వస్తుంది. మన బైక్ ప్రస్తుతానికి వైజాగ్లో ఉంది ఏపీలో. సో అన్న చాలా మంచోడు, చాలా పొలైట్గా మాట్లాడుండే, చాలా అప్పుడు కూడా చెప్పిండు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మీరు మీ బైక్ చూసుకోవచ్చు బ్రో, చాలా మంచి చూసుకుంటున్నా అని చెప్పిండు. సో నేను అడగంగానే సరే ఓకే తీసుకో బ్రో అని చెప్పిండు అనమాట. సో ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తారు చెప్పండి మన 310 జిఎస్ కోసము. నాకు కింద కమెంట్ సెక్షన్లో కనీసం ఒక 100 కమెంట్స్ అయినా రావాలి 310 జిఎస్ అని. ఐరా అని మొత్తం స్పామ్ చేయండి ఈ వీడియో కింద. సో కరెక్ట్గా మీరు 100 కమెంట్ చేసారు అనుకో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనైతే మన ఛానల్లోకి బైక్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ చలో గైస్ చూద్దాం ఎంతమంది మన ఇంకా మన 310 జిఎస్ గుర్తుపెట్టుకున్నారు, ఎంతమంది మన ఏరియా కోసం వెయిట్ చేస్తారో చూద్దాము కమెంట్ సెక్షన్లో. లెట్స్ సీ ఎట్లయితుందో. అండ్ రే ఇట్రారా ఓరి ఎట్రా ఇట్రారా కర్రోడ ఇట్రా ఏంద్రా కర్రీపూర్రి జీవా బ్రెడ్ రా ఇది బ్రెడ్ తింటావా తినిగో తీసుకో తినురా తీసుకో తీసుకో లోపలికి మాత్రం తీసుకో ఈ ప్యాకెట్లో తీసుకో లోపలికి తింటాయి తీసుకో. గైస్ ఇప్పుడైతే నేను మళ్ళా మన కార్ దగ్గరికి అయితే పోతున్నాను. మన కార్ మన ఇంటికాడ ఒక షెడ్ ఉంటుంది అనమాట, మా ఇంటికాడ కార్ షెడ్ అక్కడైతే ఇచ్చేసిన అనమాట. సో ప్రాబ్లం ఏందన్న చూడన్న అని పొద్దున అయితే జంప్ స్టార్ట్ అయితే చేసిండే. సో ఇంకా దాంట్లో మన ప్రాబ్లం ఉందేమో అని చూసి చూడన్న అని రెక్టిఫై అన్న ఇచ్చేసిన. దాంట్లో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఎలుకలు అయితే దూరినాయి అనమాట లోపలికి. దూరేసి ఏం చేసినా అంటే ఎంతలా గోని సంచి ఉండే ఆ గోని సంచి మొత్తం కొట్టేసినాయి. నీ పని అయిపోతుందా బానట్ లిఫ్ట్ చేసుకో, దీన్ని ఒకటి రెండు సార్లు లూజ్ అనుకో. లూజ్ అయిపోయిందా ఇది ఉంటుందా కాలు ఇట్లా లూజ్ చేసుకో తీసేసి ఇట్లా పెట్టేసుకో దూరం. దీనికి కానొద్దు ఏదైనా కవర్ అన్న ఏదైనా పెట్టి ఇట్లా పెట్టేసి నువ్వు మళ్ళీ బండి స్టార్ట్ చేసుకోవాలి కదా ఫిట్ చేసుకో టైట్ చేసుకో ఒక 3 times ఎక్కువ చేయకు అంతే ఇంత సరిపోతుంది స్పానర్ ఇన్నే ఉంటుంది యూజ్ చేసుకో. సో గైస్ చూసారు కదా మన అన్న ఎట్లా సస్తాలు గాడి చేస్తుండో ఏ రానా ఏమైతుంది. సో చూసారు కదా మన కార్ అయితే ఇక్కడ ఉంది, మన ఇంటికాడ కార్ గ్యారేజ్ ఉంటుంది అన్న. ఈ అన్న పేరు రామన్న, చాలా మంచోడు చెప్తున్నాయి కదా, చాలా అంటే చాలా మంచోడు ఇంతున్నాయి కదా. ఇంత మంచి ఆయన నేను ఎక్కడ చూడలేదు. ఇంత దగ్గర దగ్గర నేనైతే ఈ కార్కి ఒక 10 members ఏమో 20 members దగ్గర వరకు తీసుకుపోయినా కానీ ఇంత పొలైట్గా నేనైతే ఎప్పుడు చూడలేదు. అందుకే ఏ రిపేర్ వచ్చినా సరే ఇక్కడికి వచ్చి చేపించుకుంటాను అనమాట. మీకు కూడా ఏమన్నా కార్స్ రిపేర్ వస్తే మన ఏరియాలో దగ్గర నియర్ బై మన కార్స్ రిపేర్ కానీ సర్వీసెస్ కానీ ఏ వెహికల్కి రిలేటెడ్ ఏ ఇష్యూస్ అయినా సరే మన అన్న దగ్గరికి అయితే రండి, చాలా రీజనబుల్ రేటు. మీరు అయితే బయట అనుకుని రావచ్చు నేను చెప్తున్నాను, ఆనెస్ట్లీగా నేను చెప్తున్నాను, నేను ఇస్తున్నాను ఈయనకి బయట రేట్ల కంటే ఇక్కడ మంచి చేస్తాడు. అండ్ అలానే వర్క్ కూడా చాలా బాగుంటుంది. అన్న నెంబర్ చెప్పాను 9642488773 నా నెంబర్ అండి. మీరు ఈ అన్నకు కాల్ చేయొచ్చు, అన్న పేరు అయితే రామన్న, ఎప్పుడన్నా అవైలబుల్ ఉంటాడు. ఎంత నైట్ కాల్ చేయకండి, అన్న కూడా ఫ్యామిలీ ఉంది. సో నైట్కి అయితే కాల్ చేయకండి, మార్నింగ్ 9 to 6 వరకు అయితే మన అన్న షెడ్లోనే ఉంటాడు అనమాట. సో మీరు వచ్చి కార్గా నిక్షేపంగా ఇవ్వచ్చు, 110% జెన్యున్ ఉంటారు. మళ్ళా ఏమన్నా పార్ట్స్ చేంజ్ చేసిరంటే చేంజ్ చేసిరంటారు, లేదంటే లేదంటారు. బయట అయితే అట్లా కాదు, బయట కథ వేరే నడుస్తుంది. ఎందుకంటే నేను చాలా చోట్ల తిప్పినాను దీంట్లో, దీని మీద చాలా ఇన్వెస్ట్ చేసినాను మనీ. అండ్ బయట ఎట్లా చేస్తారు ఇక్కడ ఎట్లా చేస్తారు నేనైతే అంత ఫరక్ చెప్పగలను. సో నేను అందుకే అంత మంచిగా మీకు చెప్తున్నాను, ఎట్లాంటి కార్ అయినా సరే అండ్ ఎలాంటి రిపేర్ అయినా సరే మన అన్న చేస్తాడు. ఓన్లీ కార్ రిలేటెడ్ సర్వీస్ అండ్ ఇంజన్ సర్వీస్ రిలేటెడ్ అనమాట. ఎలక్ట్రికల్ వర్క్స్ అవన్నీ మీ అందరికీ తెలుసు కదా, అవన్నీ సపరేట్గా బయట జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు చూసారు కదా జుగాడ్, అదేంటంటే నా కార్ లోపల ఎలుకలు పోయినాయి, ఎలుకలు పోయి ఏదో వైర్ కొట్టేసినాయి.
ఆ వైర్ మన కార్ బాడీకి అయితే ఆంటుందన్నమాట. అది దాని వల్ల బ్యాటరీ డౌన్ అయిపోతుంది. సో దాని వల్ల మనకు అన్న ఒక సస్త జుగాడి చెప్పిండు, ఎలక్ట్రీషియన్ దగ్గరికి పంపిస్తే ఆయన 10 to 15,000 అవుతుంది అన్నాడంట. సో దాని వల్ల రామన్న అయితే మనకు ఒక జుగాడి చెప్పిండు అనమాట. పైసలు ఎందుకన్నా దీని మీద వేస్ట్ చేసుకోవడము, ఇట్లా ఇయ్యి నీకు అవసరం ఉన్నప్పుడు ఆ టర్మినల్ తీసేసి అవసరం లేనప్పుడు పెట్టుకో అని చెప్తుండు. సో అదే పని చేద్దాము. కొన్ని రోజులే కదా తర్వాత కార్ ఎట్లా మార్చేస్తాం మీ అందరికి తెలుసు నాకు ఏ ప్లాన్ ఉందో. సో లెట్స్ సీ గైస్ అండ్ మీట్ యూ ఇన్ ద హోమ్. ఎందుకంటే ఇప్పుడు జిమ్ కోవాలా, జిమ్ కోకపోతే వేస్తాడు నన్ను గట్టిగా. సో చలో స్టార్ట్ చేసుకుని తీసుకోపోతా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయ్యా ఎంత మంచిగా చెప్తున్నా కదా గాడ్, ఈయన లేకపోతే కార్ ఇక్కడ నాకు వస్తుండే కాదు. పొద్దున పొద్దున కాల్ చేసి అన్న రా అన్న జంప్ స్టార్ట్ అన్న అంటే వెంటనే వచ్చిండు పాపం. ఫైనల్లీ కారు కూడా తీసుకొచ్చి ఇంటి కాడ అయితే పార్కింగ్ చేసేసాడు అనమాట. చెప్తున్నా కదా జెన్యున్ వేస్తాడు అన్న, ఖచ్చితంగా ఏ రిపేర్ అయినా సరే చాలా జెన్యున్గా తీసుకుంటాడు, ప్రైజెస్ కూడా. సో ఏ కార్ అయినా సరే మీరైతే ట్రస్టెడ్గా అంటే ఐ మీన్ నా మీద నమ్మకంతో మీరైతే ఇవ్వచ్చు ఖచ్చితంగా. ఎంతగానో ఎందుకు చెప్తున్నారంటే నాకు ఆల్మోస్ట్ నా కార్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఆయననే రెక్టిఫై చేసాడు. సో దానివల్ల అది క్రూజ్ని ముట్టుకోవడానికి ఆలోచిస్తారు చాలామంది, కానీ క్రూజ్నే వేసిండే ఒకసారి ఆలోచించుకోండి, మీ కార్ని కూడా చాలా జాగ్రత్త చేస్తాడు. సో అన్న నెంబర్ అయితే నేను దీని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మన పేరు చెప్పండి, అన్న గుర్తుపడతాడు, ఇంకా మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాడు. అండ్ చలో గైస్ ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై.